గంగా గంగా రావద్దు రావద్దు అక్కడే ఉండే మమ్మల్ని అక్కడే ఉండు తాత దా తాత దబ్బునా నన్ను తీసుకుపోదు గంగా రాయి రాయి తిరుగుతుంది అక్కడే ఉండు తాగుతానే రాయిగా తాత నా కళ్ళు తిరుగుతున్నాయి నేను ఇటు ఉండలేను నీకేమైంది తాత గజ్జున అనుకుతున్నావు భూమి పెద్ద రాయి తిరుగుతుంది గంగా రాయి తిరుగుతుంది బయటికి వెళ్ళకు బిడ్డ లోపలికి వెళ్ళకే అమ్మ గాని మీ అవ్వ రాయి భూమి తిరుగుడేది ముసలోడా అవునే గంగా ఈ పది రోజులలోనే ఆ రాయి భూమి మీద పడి పపంచము అంతం కాబోతుందట బిడ్డ అట ఒక్కసారి సచ్చిన బానే ఉండు తాత ఇక్కడ రోజు సచ్చిపోతున్న తాత నీకేం కష్టం వచ్చా పురుగుల బువ తినలేక రోజు సచ్చి బతుకుతున్న తాత అయ్యో భగవంత ఏందయ్యా నా మనవరాలకు ఈ గతి చదువుకొని కొలువు చేస్తే సచ్చిపోయే కాలం దాపురించలేమయ్యా గంగా ఒక్క పది దినాలు వాగు బిజ ఈ రాయి గండం దాపినాక నిన్ను ఇంటికి తీసుకొస్తా అమ్మగాని నీ బొందరా నీ బొందా ముసలానికి వారయ్య ఏమన్నా అంటే రాయి 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 అని పేరు చెప్తున్నావు రాకుంటే మాయితి నీ బొందరా నీ బొంద అవును బిజా ఈ రాయి సానా ఏళ్ల సంధి దయ్యం తిరిగినట్టే తిరుగుతుందాడనే భూమి మీద ఈ భూమికి అయస్కాంతం లాగా గుంజుకునే గుణం ఉంటది కాబట్టి పుసుక్కున అంత పెద్ద రాయి భూమి మీద పడితే నువ్వు ఏం గంగా నువ్వు కావాలి ఇది వరకు కూడా ఉల్కా భూమిని ఢీ కొడితే నరలోకం అంతా అంతమవుతుందని శాస్త్రవేత్తలు మస్తు చెప్పిరు ఏందే గంగా ఎలక భూమిని నీ నీత కాకపోతే నీ అవ్వ ఎల్క కాదురా ముసరడా ఉల్కా

మన ఈ రాయే ఇద్దరి నన్ను మాత్రం ఈ రోజు తీసుకుపోతా గండం కట్టే కదా ఓ నాలుగు రోజులు ఈ ఆస్టల్లా బల్లులు బొద్దింకలు కప్పలు పడ్డ బువ్వదిని నేను చచ్చిపోతే నీ పానం నిమ్మలం అయితే తీగో గంగ అంత మాట ఆడకే పిల్ల నీకేమన్నా అయితే మీ అమ్మ అయితే నా పూరికి అమ్మ కానీ వస్తున్నావు గంగా వస్తున్నావు నీ సదురా అంటారు కానీ కదా నాకు అనవసర పాపం గురుకుల హాస్టల్లో తిండి కోసం పోరాగాళ్ళ తిప్పలు చెప్పవశం లేదుల్లా కప్పలు బొద్దింకలు పురుగులు బల్లులు వడ్డ తిండి తిని అన్నాళ్ళంగా చచ్చిపోతున్నారు ఓ పక్క ఎలుకలు కరిచి ఇంకో పక్క దోమలు కరిచి పొరగల పానాలు పోతున్నాయి ఉల్లా ఇల్ల ఉసురు ఓలగలుగుతో